కానీ మారి చేసిన వాడే మీదకి వస్తాడనట్లు ఆ తల్లి కూతురు నీకేమైనా కలుసుకున్నా తల్లి కూతురు ఉండి జీవితం అనే నాటకంలో తల్లి కూతురులో నటించాల్సి వచ్చింది నగలు కొనమన్నప్పుడు అలా ఇలా సినిమాకి తీసుకురావడం నాకేం బాగోలేదు ఏం చేయమంటే ఆ ఎస్ఐ ధర్మతేజ గారు ఉన్నంత కాలం మనకి సినిమా కష్టం తప్పు సార్ రాజకీయ సభలో అది నైజు మరి అక్కడ 30 రూపాయలు ఫైన్ కట్టు 30 రూపాయలు అదెందుకు ఎందుకు నైట్ టైం లైట్ లేకుండా సైకిల్ మీద మీ ఆవిడ షికార్లు కొడుతున్నందుకు ఏంటండి ఈ దౌర్జన్యం మీరు పోలీస్ అయ్యండి పాటి పోలీస్ దగ్గర లంచం తీసుకుంటారా మీ ఆవిడ కొంచెం మూసుకోమని చెప్పు ఆ మాట మీకైనా చెప్పగలే మనల్ని దానికి చెప్పలేదు డబ్బులు అక్క బ్యాక్గ్రౌండ్ లో సూపర్ సక్సెస్ దెబ్బకు తా బింగల ముద్ద ఉన్న పేర దేవుడు నీ భార్యకు బిడ్డగా పంపించిన కానుక 7 ఏళ్ల పాప చాలా తెలివైంది జానకి బిడ్డ కోసం పరితపిస్తున్నట్టే తల్లి కోసం తల్లడిల్లిపోతున్న ఓ అనాథ జానకే తన నిజమైన తల్లి అనుకుని ఆ బిడ్డే నీ భార్యకు తల్లి మంచి చెట్లు చూసుకుంటుంది నీ భార్య కోలుకుని మళ్ళీ మామూలు మనిషి అవుతుందంటే అదంతా ఆ పాప చలివే జస్ట్ డాక్టర్ అంకుల్ ఈ పుట్ట వేయాల్సిన మందులు నర్స్ ఇంకా ఇవ్వలేదు మీరు చెప్తారని ఇలా వచ్చాను అలాగేనమ్మా రఘు రఘు అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తున్నాడంట మనం మరీ పట్టించుకున్నట్టుంటది కానీ నువ్వు ఓసారి హాస్పిటల్కి వెళ్ళి అది ఎలా ఉంది చూసిరా ఏంటో నువ్వు మాట్లాడి అది బాగుపోతే మనం పాడైపోతాడుగా చెప్పేది పూర్తిగా వినరా హాస్పిటల్కి వెళ్ళి అది ఎంతవరకు బాగుపడిందో చూడు పిచ్చోళ్ళని పిచ్చోళ్ళగానే ఉంచాలని ఆ పిచ్చి డాక్టర్తో చెప్పు ఆ డాక్టర్ వింటారా నవ్వుతో కొడితే ఎవడైనా వింటాడు నా మాట వినాలి తినాలి మరి చెప్పింటే నీ కదా కూర్చో నాకు నేను తిన్ను అంతే నీ తినకపోతే నేను తిన్ను అప్పుడు ఇద్దరం తీసుకుంటాం నేను చచ్చిపోతే పర్లేదు కానీ నేను మాత్రం చచ్చిపోకూడదే అలా అయితే తిను ఏమిట్రా పేషెంట్ నయమైపోతుందంటే ప్రతి వాళ్ళు ఆనందపడతారు నువ్వేంటి మొహం అలా పెట్టావు ఆవిడకి తగ్గిపోవడం నాకు ఇష్టం లేదు కనుక అవును డాక్టర్ ఆ జానికి పిచ్చి తగ్గితే నాకు ఆశ దక్కదు మీరు షాక్ ట్రీట్మెంట్ ఇస్తారో డబుల్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తారో నాకు తెలీదు ఆ జానికి మళ్ళీ పిచ్చెక్కాలి వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ ఐ యామ్ సిన్సియర్ డాక్టర్ యాజ్ ఎ డాక్టర్ ఐ షుడ్ నాట్ డూ దిస్ ఇది రేపు ఎవరికైనా తెలిస్తే మీరు చెప్పేది చేస్తారు మీ మిషన్ కావాలండి అమ్మా
బిడ్డ పుత్రుడు కాదు ఎంతటి వంచన మహత్తర మాయాజాల కుమిదుడైన నా శత్రువు పుత్రిక రూపాల ప్రవహించిన అదంతా తర్వాత చెప్తానమ్మా నువ్వు రెస్ట్ తీసుకో మీరంటే ఎవరు నేనెవరో నువ్వు గుర్తుపట్టలేదమ్మా లేదు రఘు ఒకసారి నాతో రా ఇప్పుడు వస్తాను జానకి మిస్టర్ రఘు నీకు గుడ్ న్యూస్ అండ్ ఆల్సో బ్యాడ్ న్యూస్ ఏంటి డాక్టర్ దైవీ ప్రమాదం వల్ల నీ భార్య తిరిగి మామూలు మనిషి అయింది మరి బ్యాడ్ న్యూస్ ఏంటి డాక్టర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ గర్భసంఖ్య తీసేయాల్సి వచ్చింది ఎప్పటికీ వాడు పిల్లలు పుట్టే అవకాశం లేదు తాతయ్య అమ్మకెలా ఉంది తాతయ్య పూర్తిగా నయమైపోయిందమ్మా అంటే అమ్మవారు నా ప్రార్థన ఆలకించిందన్నమాట అయితే వెంటనే అమ్మని చూడాలి వెళ్ళొస్తాం తాతయ్య ఆగమ్మా అమ్మంటే ఇంతకు ముందు నువ్వు చూసిన పిచ్చమ్మ కాదమ్మా ఆమె పిచ్చిపోయింది దాంతో పాటు నిన్ను మర్చిపోయింది ఇప్పుడు ఆమె నిన్ను గుర్తుపట్టలేదమ్మా లేదు మా అమ్మ నన్ను గుర్తుపడుతుంది నన్ను క్షమించమ్మా ఆమె మీ అమ్మ కాదు ఆమె పిచ్చి నయమవుతుందని నువ్వు ఆమె కూతురు అని అబద్ధం చెప్పాను కాదు ఆవిడ మా అమ్మే మా అమ్మ నన్ను తప్పకుండా గుర్తుపడుతుంది మా అమ్మ నన్ను తప్పకుండా గుర్తుపడుతుంది